దేవునికి మహిమే. ప్రైజ్ బి టు గాడ్. దేవునికి మహిమ. ఇదే ఉలగత్తిల్, ఇదే మాంస శరీరత్తిల్ మొబైల్ పావిత మహాపరిశుద్ధ విశ్వాసత్తిల్ పాపం ఇల్లామల్ జీవికలం. ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ సిన్ యు కెన్ లివ్ a most holy faith life, a life without sin, even though you have a mobile phone. ee paapam nindinatuvanti dushta lokamulone manam mobile phone upayoginchukunda maneka jeevithamulo paapamu praveshinchukunda jeevinchavachu. mobile vaithirukkara. I also have a mobile phone. naa yuddanu mobile nenu unchi unnanu. idile enda vidamana thagada seidiyum varada మట్టి ఎంత విధమైన పత్ర చిత్రంగళు వరాదు. నో అన్నెసెసరీ మెసేజ్ ఆర్ నో అన్నెసెసరీ పిక్చర్ విల్ ఎంటర్ ఇంటూ దిస్ మొబైల్. ఈ యొక్క మొబైల్ నందు ఎటువంటి అనవసరమైనటువంటి మెసేజ్లు కానీ ఎటువంటి పిక్చర్స్ కానీ రావు. చిలర్ సొల్లువార్గల్ మొబైల్ నాలు నేను కెట్టు పోగ్రేన్ అంటే. సమ్ సే మై మొబైల్ ఫోన్ హస్ రూయిన్డ్ మీ. కొంతమంది ఇలాగన చెప్పుచుందరు మొబైల్ ఫోన్ ద్వారా నేను చెడిపోయితున్నానని. నేను సొల్లువేన్ మొబైల్ నాలు నేను పాదుగాకపడుగురా. బట్ ఐ సే ఐ యామ్ ప్రొటెక్టెడ్ బై మై మొబైల్ ఫోన్. నేను చెప్పగలను ఈ మొబైల్ ఫోన్ ద్వారా నేను కాపాడబడుచున్నాను. మొబైల్ కేలగా మొబైల్ unne oru podum adikkad. Mobile, the mobile phone will not destroy you. Mobile eppatikini nee jeevithamunu cheripi veyadu. Anal maha parisuddha viswasam unukulle irundal anda viswasamanadu vallamayullathu jeevanullathu paadugaakka koodiyathu deiviga viswasam adu unne paadugaakku. The most holy faith that is in you, that faith is alive, it is most holy, and it will protect you. ayaka ati parishuddhamainatundi vishwasam anadi neelo unnatlayite adi shakti galadi jeevamagaladi ninnu kaapadunnatundi dayunnadi. siller solluvargal parishuddha jeeviyam seiyavendumanal కాట్టుకుల్ పోగ వెంటమంట. సమ్ సే ఇఫ్ యు వాంట్ టు లివ్ ఎ హోలీ లైఫ్ దెన్ యు హావ్ టు గో టు ద జంగుల్. కొంతమంది ఇలాగన చెప్పుచుందరు పవిత్ర పరిశుద్ధ జీవితమును చేయి నిమిత్తమై అడవిలోనికి వెళ్ళాలని. కాట్టుల ఇరుకర మక్కల్ ఎత్తనయో పాపం చేయగరార్గల్ తర్కులయం చేయగరార్గల్ కొలపాదగోం చేయగరార్గల్. బట్ ది ట్రైబల్స్ ఇన్ ద జంగుల్ దే ఆల్సో కమిట్ సో మెనీ సిన్స్. దే కమిట్ సూసైడ్, దే ఈవెన్ మర్డర్. అడవి ప్రాంతంలో నివసించుచున్నటువంటి జనులు అనేక విధములైనటువంటి పాపములను చేయుచున్నారు, హత్యాకాండమును జరిగించుచున్నారు. నాం ఇదే పట్టణత్తిలిరుందు ఇదే మాంస శరీరత్తిల్ మహాపరిశుద్ధ విశ్వాసముడయవనాగ నీయం నీళ్ళం మా కాణపెట్టాల్ పరిశుద్ధ జీవియం చెయ్య ముదియం. యు క్యాన్ లివ్ ఇన్ ఎ మోడర్న్ సిటీ in this physical body and live a holy life if only you have this most holy faith in you. ide navina yugamulo jeevinchuchunnatondi manamu ati parishuddhamainatondi vishwasam kaliginatondi varamai unnatlayite ati pavitramainatondi jeevithamunu manu cheyagalamu. adu vishwasikravanga or hallelujah sollunga. those who believe this shout hallelujah. ungalku anda vishwasam unda. do you have that faith? మీలో ఆ విశ్వాసము ఉన్నదా? అప్పటి ఇరుందాల్ నీ మొబైల్ పావితాలం తగాద విధత్తు పావిక్క మాట్టి. If that be the case, then even if you use a mobile phone, you will not misuse it. అలాగా ఉన్నట్లయితే నీ యొక్క మొబైల్ ఫోన్ ఉన్నప్పటికీ అనవసరమే విధముగా నీవు ఉపయోగించవు. అదర్కాగా నాం ఎన్న చెయ్య వేండం. So what should we do for that? దాని కొరకు మనం ఏమి చేయాలి? ఒక క్లాసులు సొల్లి కొడుతుంది పోలే సమరసం చెయ్యలాగా. As you heard in today's group activity, no compromise. మీ యొక్క గ్రూప్ కార్యక్రమములో మీకు నేర్పించిన విధముగానే పాపముతో నిబంధన చేసుకునకూడదు. పాపతోడే నీ ఎదుర్త నిల్కవేండం. ఎబ్రయర్ 12:3-4 వసనങ്ങളെ വാസിക്കുമ്പോൾ according to Hebrews 12:3 you have to resist sin. ఎబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము 2-3 వాక్యములు చదువుకుంటున్నప్పుడు పాపతోడ ఎదుర్కొనే విషయത്തിൽ రక్తం సింత తక్కువణం
నీ ఇన్నం ఎదుర్కొ నిల్కవిల్లయే. యు హావ్ నాట్ యెట్ రెసిస్టెడ్ సిన్ టిల్ యు హావ్ టు షెడ్ బ్లడ్ ఫర్ ఇట్. మీరు పాపముతో పోరాడటలో రక్తము కారణంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. దేవునికి మహిమే. ప్రైజ్ బి టు గాడ్. దేవునికి మహిమ. అరువరుపాన యతోబదు తొలపేసి ఉనకు పడక్కమిల్లాత ఒరువనుడే ఒరువనుడే తొలపేసి ఉనకు వందాల్ అదిని ఎడుక్కవే కూడాదు. If you get anything abominable entering into your mobile phone, even if it is a phone call, you should not answer it or respond to it. Hey, amainatuvanti karyamala nimittamai neeku parichayam kaani vyakti nundi nee oka mobile phone lo edainatuvanti call vachinatlayite danini teeyakodadu. Devanaku magime. Glory be to God. Devaniki mahima. వెంటాత కార్యతోడ నాం సమరసం చెయ్యలాగా. నెవర్ కాంప్రమైజ్ విత్ సిన్. పాపముతో ఎటువంటి సంబంధము కలిగి ఉండకూడదు. యోసేపునడ వాళ్ళకి నాం పార్కం పోదే. వెన్ యు కన్సిడర్ ద లైఫ్ ఆఫ్ జోసెఫ్. యోసేపు యొక్క జీవితమును చూసినప్పుడు అవనుడియ అంత జీవితంలో కూడా ఒక పాపం ప్రవేశిస్తది. There was a temptation to commit sin in his life. Athaniya jeevithamalonu paapamu anunadi praveshinchenu. Avan samarasam seyyaville. But he did not compromise. Danito enta maatramu kalisi poledu. Adaithe vitte avan odi pona. He ran away from that place. Paapamunu vidichi paaripoyenu. Rendamade ni bayapadalaga. Secondly, you should not fear. Rendavadiga neevu bayapadakoodadu. Nehemiah bayapadaville. Nehemiah did not fear. Nehemiah enta maatramu pirigithanam ledu. Mattulladana satrukal avane bayapaduthugira velayil enne ponda manudan jeevane tappikkumbadiyaga aalayathil olippeno endu avan solli samarasam seyyaville. When he was threatened by his enemies, he did not compromise and flee into the temple. In fact he asked them, should such a man as I flee? Athaniya satruvulu athaniki virodhamaga athani bayapettinappudu na vanti varu satruvuku bayapadi paaripodaguna ani cheppenu. Paapathode edrukkra oru vallame unakku thevai. You need a power to resist sin. పాపముతో పోరాడినటువంటి ఎదిరించినటువంటి శక్తి నీకు అవసరము. అదుదాన్ అపోస్తల నడపడిగా మొదలాం అధికారం 5వ వసనం 8వ వసనతే పడికం పోదే రక్త సాక్షిన్ ఆవి. That is the spirit of martyrdom as we read in Acts chapter 1 verses 5 and 8. దీనిని గుర్చే అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయమందు 5వ వాక్యము 8వ వాక్యములో చదువుతున్నాము. ఇక్కడ అత సాక్షి కలిగినటువంటి ఆత్మ ఈ పరిశుద్ధావిని అభిషేకం పిశాసోడ ఎదుర్కృదు కాగ. The anointing of the Holy Spirit that we have is precisely to resist the devil. ee parishuddhaatma yokka abhishekamu annadi apavaditho edirinchi poradu nimittamai. Devanaku mahime. Glory be to God. Devaniki mahima. Indiki kaalayil ningal padithathu pole as we study this morning. ee udayakalamandu meeru chadukonunnattluga rendu naalagamam 20th adhigarathil in 2nd chronicles chapter 20 rendu dinavrutantamulu 20va adhyayam சமரசம் செய்யாமல் உசிய ராஜாவினுடைய தவறுக்காக தனிப்பட்ட அறையிலே அவனே பூட்டி வைத்தார். The 80 odd priests did not compromise with King Uzziah, but they resisted him, and then he was put in a several house. ikkada yachakulu anunnatuvanti varu uchiya chesinatuvanti tappunu nimittamu athinito samadhana padakunda athani oka gadilo vesi athani bandinchenu. 81 aasadhirgal bhayapadaville. Those 80 priests did not get scared. aa 80 mandi yachakulu athani chusi bayapadaledu. అభిషేకం పెట్ట నానం నీంగళం దేవునిడే ఆసాదిరగల్. You and I who are anointed by the Lord are the priests of God. అభిషేకమును పొందినటువంటి నేనును మీరును యాజకులై ఉన్నాము. అవిధమాన పాపతోడే నీ భయపడాబల్ ఎదురుతు నిల్క వేంటం. When sin abounds, do not get scared, resist it.
పాపమును చూసి భయపడకుండా దానికి విరోధముగా ఎదిరించి నిలబడవలెను. ఎదుర్కొనుచు అన్నాల అర్థం ఎన్నె? What do you mean by resist? ఆ దానికి విరోధముగా ఎదిరించుట అనే అర్థం ఏంటి? ఇని నాన్ పాపతే సయ్య మాటే and a commitment not to commit sin. ఇక నేను ఎప్పటికీ పాపమును చేయను. తొలపేసిల్ అరువర్పాన కార్యంగలే నేను పేస మాటే. I will not speak abomination over the mobile phone. హే ఇనిటువంటి కార్యములను గుర్చి ఈ మొబైల్ ఫోన్ నందు నేను సంభాషించను. రహస్యమాగ ఒరువరోడు నేను పేస మాటే. I will have no secret conversation with others. రహస్యముగా ఎవరితోనూ నేను సంభాషించను. ఇప్పుడు నీ తీర్మానం చేయుం పోదే. When you make such a strong decision, ఈ విధముగా నీవు తీర్మానము చేసినప్పుడు దేవుని అదర్కేట కృపే ఉనకు తెరువ. God will give you the necessary grace. దేవుడు దానికి తగినటువంటి కృపను మీకు అనుగ్రహించును. ఒండ రాజాకల్ 21వ అధికారத்தில் ఆహాబుని గురించి నాం పడికరాలు. We read of ఆహాబ రాజావు నాబోతుని గురించి పడికరం. We read of King Ahab and Naboth in 1 Kings chapter 21. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయమందు ఇక్కడ నాబోతు ఆహాబు రాజుని గురించి మనం చదువుతున్నాం. అంద నాబోతు అవన్ భయపడవిల్లే. Naboth was not afraid. నాబోతు అహాజు రాజును చూసి భయపడలేదు. ఇది ఎన్నడయ పితాకులిన స్వతంత్రం. This is the property of my forefathers. ఇది మా యొక్క పితరుల యొక్క స్వాస్థ్యము. ఇంద ద్రాక్ష తోటతే కీర తోటమాగ మార్చ నాన్ అనుమతిక మాటే. I will not allow this vineyard to be converted into a garden of herbs. ఈ యొక్క ద్రాక్ష తోటను కూర తోటగా మార్చుటకు నేను అనుమతించను. మీరు యావరు దేవునిడియ ద్రాక్ష తోట. All of you are God's vineyard. మీరందరూ దేవుని యొక్క ద్రాక్ష తోటయే ఉన్నారు. దేవిగ సంతోషత్రి జీవికర సంతోషముల్ల దేవ పిల్లగల్. You are the children of God living in divine joy. దైవికమైనటువంటి ఆనందములో జీవించినటువంటి దేవుని యొక్క జనులు. ఎన్నడయ సంతోషతే నా దైవిక సంతోషతే విట్టు. I will not sell my divine joy. దేవునిలో ఉన్నటువంటి ఆనందమును నేను విడిచిపెట్టితే ఉల్లగ సంతోషమాగ్య కీర తోటత్తుకు ఇడం కొడుక మాట్టేనండి నీ తీర్మానిక వెంట. In exchange for worldly joy represented by a garden of herbs, that should be your decision. లోకపు సంతోషమైనటువంటి కూర తోటకు నా యొక్క స్వాస్థ్యమును అమ్మి వేయను అని తీర్మానించవలెను. విశాసాల వంచిల పొరుకలై ఉనకు కాటువా. The devil might tempt you by offering you certain materials. అపవాది అనువాడు కొన్ని వస్తువులను మీ ముందు ఉంచవచ్చు. అనాలని దైవిక సంతోషత్తు విట్ట ఉలగ సంతోషత్తుకు నీ పోగలాగా. But do not exchange your divine joy for worldly joys. అయినను దేవునిలో ఉన్నటువంటి సంతోషమును విడిచిపెట్టి లోకపు సంతోషములోనికి నీవు వెళ్ళకూడదు. నాలాం సంగీతం 7వ వసనతే నా వాసికం పొడుదే. When you read verse 7 of the 4th psalm. కీర్తనలు 4:7 వాక్యములో చదువుతున్నప్పుడు ద్రాక్ష రసత్తే పార్కిలం ధాన్యత్తే పార్కిలం మేన్మయాన ఒరు సంతోషం నీర్ ఎన్నడ హృదయత్తిల్ తంది. Thou has put in my heart joy that is more than wine. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన వాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. ఉలగతిలో పడిపోయే పార్కిలు మోర్ దెన్ ది ఎడ్యుకేషన్ ఆఫ్ ద వరల్డ్. లోకములో ఉన్నటువంటి విద్యాభ్యాసము కంటే ఉలగతిలో పణత్తే పార్కిలు ఆర్ ద మనీ దట్ యు కెన్ గెట్ ఇన్ దిస్ వరల్డ్. లోకములో ఉన్నటువంటి ధనము కంటేను ఉలగతిలో కానపడగల మంచి ఎల్లా పొరుకలే పార్కిలు మోర్ దెన్ ఆల్ ద మెటీరియల్ అట్రాక్షన్స్ ఆఫ్ దిస్ వరల్డ్. లోకములో ఉన్నటువంటి విస్తారమైన వస్తువుల కంటేను మేన్మయాన అళ్ళవిల్లాత సంతోషం దేవన్ నమది హృదయంగలిల్ అభిషేకత్తిన్ మూలమాగ ఊర్చినార్. దట్ ఇన్ గ్రేట్ అండ్ ఇన్కరప్టబుల్ జాయ్ God has poured into our hearts through the anointing. శ్రేష్టమైనటువంటి అక్షయమైనటువంటి సంతోషమును దేవుడు మన హృదయములో కుమ్మరించి ఉన్నాడు. మీరు పొందిన అభిషేకం ఉలగ అభిషేకం అల్లే. That anointing that you have received is no worldly anointing. మీరు పొందినటువంటి అభిషేకము అనునది లోక సంబంధమైనవి కావు. ఇంద సంతోషం ఉలగ సంతోషం అల్లే. This joy is not worldly joy. ఈ యొక్క సంతోషము అనునది లోక ప్రకారమైన సంతోషం కాదు. దైవిక సంతోషం. It's divine joy. ఇది
దేవుని యొక్క సంతోషము ఇంద సంతోషతన నీ అంద పిశాస జయికలా. విత్ దిస్ జాయ్ యు కెన్ ఓవర్కమ్ ది డెవిల్. ఈ యొక్క సంతోషముతో అపవాదిని నీవు జయించవచ్చు. అంద సంతోషతో పెట్టవరగల్ కరంగల ఎవర్తి హల్లెలూయ సొల్లు. దోస్ హూ రిసీవ్ దిస్ జాయ్ షౌట్ హల్లెలూయ. ఎത്ര పేరుకు సంతోషం ఉంది? హౌ మెనీ ఆఫ్ యు ఆర్ జాయ్ఫుల్? ఎంత మందికి సంతోషము కలదు? అంద సంతోషమాగియ ద్రాక్ష తోటతే నీ కీర తోటమాగ మాట్టుమా? Can you sell your vineyard with that divine joy for a garden of herbs? దేవుడు ఇచ్చినటువంటి ఆ దైవికమైన సంతోషమును విడిచిపెట్టి నా యొక్క కోరతుట సంతోషము మార్చవచ్చా? నాబోతు పోలే ఎలుంపంకై. Rise up like Naboth. ఆ నాబోతు వలె మీరందరూ కూడా లేవండి. ఆహాబు రాజావే, ఎన్నడయ తల పోనాలం సరి, ఉన్నడయ సంతోషத்துக்கு ఉన్నడయ మనதில் காணப்படுகிறான் அந்த நோக்கத்துக்கு என்னடை தோட்டத்தை தர மாட்டேன். Oh King Ahab, I am not going to sell my vineyard to that plan in your mind. I am ready to lose my head for this. Ahabu Raju, nayaka pranamu poyinappudigini nee manasulo unnatuvanti aa loka prakaramina santoshamunuku nenu choti ivvanu. ఆనబడినాల్ సమరసందం చెయ్యలాగాత్. దేర్ఫోర్ నో కాంప్రమైజ్ వాట్ సో ఎవర్. అందువలన దానితో మనం కలిసిపోకూడదు. ఇది ఇదిలిరుది ఎప్పుడు నాం జయికలం వెళ్ళే వర ముడియం. సో హౌ డు వి బ్రింగ్ అవర్ సెల్వ్స్ అవుట్ ఆఫ్ దిస్? హౌ డు వి ఓవర్కమ్? ఇందులో నుండి మనం ఏ విధముగా బయటికి రాగలము? రోమర్ 6:17-19 వసనంగలు నాం వాసిక్కుం పొడుద. వెన్ యు రీడ్ ఫ్రమ్ రోమన్స్ చాప్టర్ 6:17-19. రోమా వ్రాసిన పత్రిక 6:6-9 వాక్యాల్లో చదువుతున్నప్పుడు, మున్నమే நீங்கள் பாபத்துக்கு அடிமகளாக காணப்பட்டீர்கள். Formerly you were servants of sin. మీరు ముందు పాపమునకు దాసులై ఉంటిరి. ఇప్పుడు உங்களுக்கு ஒப்புவிக்கப்பட்ட உபதேச சட்டத்துக்கு மனப்பூர்வமாக கீழ்ப்படிந்தபடியால் நான் கர்த்தரே ஸ்தோத்திரிக்கிறேன். But now you have willingly obeyed that form of doctrine that was delivered to you, and therefore God be thanked. గాని ఇప్పుడు ఏ ఉపదేశ క్రమమునకు మీరు అపగమింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారైనందున నేను కృతజ్ఞతతో దేవుని స్తుతిస్తున్నాను. ఉపదేశ చట్టத்துக்கு நீங்கள் கீழ்ப்படிந்தபடியால். Because you have obeyed that form of doctrine. Upadesha kramamunaku meeru vidheyalayunnanduna. దేవునికి మహిమే. Praise be to God. దేవునికి మహిమ. నమక అనేక ఉపదేశములు ఉండే ఎందు తెలియం. We all know we have many doctrines to follow. మనకును అనేక విధములైన ఉపదేశము కలదు. మీరందరూ ఎరిగినారు. కాగా సొల్లుగరేన్ వాలిబ్రగలకు. I'm addressing the youngsters now. నేను యవనస్తుల కొరకు చెప్పుచున్నాను. జ్ఞాన స్నానం ఎడితీర్గల్. Many of you have taken water baptism. మీరు బాప్తిసం పొంది ఉన్నారు. అభిషేకం పొందిర్గల్. You've received the Holy Spirit. మీరు పవిత్రాత్మ అభిషేకమును పొంది ఉన్నారు. మీరు చేయ వేండి ఒక కార్యం. There's one more thing you have to do. మీరు చేయవలసినటువంటి కార్యము ఒకటి కలదు. 2 పేతురు 4:4 వాసికుంబోద. When you read 2 Peter 1:4, 2 పేతురు వ్రాసిన పత్రిక 4:4 చదువుతున్నప్పుడు, వాక్తత్వ వసనములకు మీరు ఒప్పుకొడుక వేండు. You have to surrender yourself to those verses of promise. వాగ్దానము చేయబడినటువంటి వాక్యములకు మిమ్మల్ని మీరు అప్పగించుకొనవలెను. వాసింగ్ read that verse please. చదవండి. Whereby are given unto us exceeding great and precious promises, that by these ye might be partakers of the divine nature, having escaped the corruption that is in the world through lust. ఉలగతిల ఉండాన కేటుకు తప్పి దివ్య స్వభావతుకు పంగుళవలాగు పొరిటి మహా మేన్మయం అర్మీయమాన వాక్తతంగళం అవగడినాలే నమకు అళికపట్టిరుకిరదు. దేవునికి మహిమే ఉండాల్. గ్లోరి బి టు గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. 3-4 వసనంగల్ ముఖ్యమైన వసనం. Verses 3 and 4 are of great significance. 3-4 వాక్యములు ప్రాముఖ్యమైనటువంటి వాక్యములు. జీవునికి భక్తికి దేవయాన ఎల్లవట్టేయం అవరుడియ దివ్య వల్లమైనాల్ దేవన్ తందరులినా. His divine power has given us all things that pertain to life and godliness. జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటిని ఆయన దైవ శక్తి వలన మనకు దయచేసి ఉన్నాడు.